Namaste, nenu mee Shashikanth Valmiki from Saimedha Coaching Center Koti Hyderabad. Director JC Rudrapati Sir Adhvaryanlo Sir Parivekshanlo Saimedha Coaching Center Koti Hyderabad Saimedha.in application dwara ee recent ga padina Tsnpdcl lo JACO post lu ante 100 post la kani oka online digital recorded video classes oka course okati ee roju release chestu unnam. So oka sari ee course gurinchi meeku ee video lo explain cheyadaniki natho paatuga Ashwini madam kuda ikkada undi. So okasari madam ippudu ee Tsnpdcl JACO number of post 100 kada ee syllabus etla undi asalu actual ga syllabus? సిలబస్ వచ్చేసి ఫస్ట్ న్యూమెరికల్ అబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ అని ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ సెక్షన్ లో వచ్చేసి మనకి న్యూమెరికల్ అబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. ఓకే, సో సెక్షన్ ఏ ఇది, ఈ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉన్నాయి, నంబర్ ఆఫ్ మార్క్స్ కూడా 40 ఉంది. అదేవిధంగా సెక్షన్ బి మేడం, సెక్షన్ బి వచ్చేసి కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది సార్. కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి 20 మార్క్స్ ఉన్నాయి, దీనికి కూడా 20 మినిట్స్. సెక్షన్ సి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ జనరల్ నాలెడ్జ్, ఇక్కడ రెండు యాడ్ అయినాయి. ఒకటి ఇంగ్లీష్ జనరల్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ జనరల్ నాలెడ్జ్. మళ్ళీ ఈ జనరల్ నాలెడ్జ్కి వస్తే ఒక దాదాపు 8-8 టాపిక్స్ ఉన్నాయి. సో మనం ఒకసారి అవి కూడా చూద్దాం. మొత్తానికైతే 80 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాడు, 80 మార్క్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాడు, 120 మినిట్స్ టైం ఇస్తున్నాడు. సో ఈ ఎగ్జామ్కి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. సో ఒకసారి మళ్ళీ సెక్షన్ ఏలో ఏమేమి సిలబస్ చూసినట్టయితే మేడం ఒకసారి సెక్షన్ ఏలో, సెక్షన్ ఏలో వచ్చేసి న్యూమెరికల్ అబిలిటీస్, న్యూమెరికల్ అబిలిటీస్ లో వచ్చేసి మళ్ళీ టాపిక్స్ ఇచ్చారు, ఇండిసెస్ అని, రేషియోస్, ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్, లాజికల్ రీజనింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే కామన్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి పెట్టిందే ఇక్కడ ఇక్కడ సేమ్ పెట్టాడు. సో ఇక్కడ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇది ఒకదానికి సెక్షన్ ఏకి ఇక్కడ మెన్షన్ చేశాడు, దీనికి వచ్చేసి 40 మార్క్స్ అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ సెక్షన్ బిలో కంప్యూటర్ అవేర్నెస్ అంటున్నాడు కదా మేడం, ఈ కంప్యూటర్ అవేర్నెస్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి మేడం? కంప్యూటర్ అవేర్నెస్ లో వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ ఒకటి, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్. మళ్ళీ ఎంఎస్ ఆఫీస్ అంటే ఇక్కడ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పిపిటి అన్ని వచ్చేస్తాయి, మొత్తం వచ్చేస్తాయి. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్, మొత్తం టోటల్ ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, యాక్సెసరీస్, అన్ని మొత్తం ఓవరాల్ వచ్చేస్తాయి. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ స్కిల్స్, అదొక టాపిక్. అకౌంట్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్, దీని గురించి మీకు క్లియర్గా ఒక కంప్యూటర్ అవేర్నెస్, దీని గురించి మన కంప్యూటర్ ఫ్యాకల్టీ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సెక్షన్ సిలో వచ్చేసి రెండు పార్ట్స్ ఇచ్చాడు మేడం, ఇక్కడ రెండు పార్ట్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటే వొకాబులరీ అడుగుతున్నాడు, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇది కూడా కామన్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉన్న సిలబస్సే. ఫైనల్గా జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఇక్కడ జేఎల్ఎం జూనియర్ లైన్మెన్కి ఏదైతే సిలబస్ పెట్టాడో దాన్నే కరెక్ట్గా యాజ్ డీజ్గా దించాడు. సో మనకు సెక్షన్ సి 20 మార్క్స్ అంటే దీనికి ఒక 10 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీనికి కూడా 10 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కరెంట్ అఫైర్స్ అని ఒకటి ఇది మేడం. నెక్స్ట్ కన్స్యూమర్ రిలేషన్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఇది మొత్తం టోటల్ డీటెయిల్డ్ సిలబస్. సో మొత్తానికి ఈ ఈ సిలబస్ ఈ విధంగా ఇచ్చాడు. సో మనం సాయిమేధ.in అప్లికేషన్ ద్వారా మన యాప్ ఒకటి గూగుల్ ప్లేస్టోర్లో మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, సాయిమేధ.in. ఈ సాయిమేధ.in యాప్ ద్వారా దీని కంప్లీట్ జేఏసీఓ కోర్సు మొత్తం టోటల్గా రికార్డెడ్ వర్షన్, అంటే ఎనీ ప్లేస్, ఎనీ టైమ్, ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ వాచ్ ద వీడియోస్. అయితే అలా కాకుండా మేము ఏం చేస్తామంటే మీకు ఒక 1-10 డేస్ అయిన తర్వాత, అంటే అడ్మిషన్స్ కొద్దిగా ఈ 1-10 డేస్ అయిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక షెడ్యూల్ వేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యాప్టిట్యూడ్ తోటి స్టార్ట్ చేస్తాం, అంటే ఏ రోజు ఏ చాప్టర్ చదవాలి, ఆ చాప్టర్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ వాట్సాప్ గ్రూప్లో మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా సిస్టమేటిక్గా సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ Tsnpdcl, Tsnpdcl జూనియర్ లైన్మెన్కి కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, అన్ని రకాలుగా మనం కోచింగ్ ఇస్తూ ఉన్నాం. దీనికే కాకుండా ఈ సెట్కి, సబ్ ఇంజనీర్కి, అన్నిటికీ. సో డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ పర్యవేక్షణలో సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ రన్ అవుతా ఉంది. సో సార్ ఆధ్వర్యంలో, సార్ పర్యవేక్షణలో మనం ఈ జేఎస్సీఓ కోచింగ్ కూడా ఆన్లైన్ ద్వారా ఇస్తూ ఉన్నాం. దీని ఫీజు వచ్చేసి, యాక్చువల్ ఫీ వచ్చేసి 5000 రూపీస్ ఉంది. సో మన సార్ వచ్చేసి ఈ 5000 రూపీస్ని
మనం కేవలం 3000 రూపీస్కి మాత్రమే ఇస్తూ ఉన్నాం. సో మీరు ఒక్కసారి సాయమేధ కోచింగ్ సెంటర్ కోటి జేఎస్ఈఓ కోచింగ్కి ఎవరైతే తీసుకుంటారో ఫ్యూచర్లో మీకు ఏ కోర్స్ కావాలన్నా కూడా దాంట్లో 50% డిస్కౌంట్ ఉంటుంది. సో దయచేసి ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తూ ఉన్నారో డిప్లొమా స్టూడెంట్స్ కావచ్చు, జూనియర్ అలైన్మెంట్స్ కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, గేట్ స్టూడెంట్స్ కావచ్చు, అందరికీ మా చిన్న రిక్వెస్ట్, దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇచ్చాడు కాబట్టి మీ 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 ఫ్యామిలీలో మీ సర్కిల్లో ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.